సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో 1833 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. జిల్లాలో తాజాగా 10 పాజిటివ్ కేసుల గుర్తింపు. 373 కి చేరిన కరోనా కేసులు. జిల్లాలో పటిష్టంగా అమలవుతున్న లాక్ డౌన్. అడుగడుగున పోలీస్ బందోబస్తు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు నేతలు సంఘాల అండ విస్తృతంగా నిత్యావసరాల పంపిణీ. నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. లైసెన్సులు లేకుండా సాగుతున్న వ్యాపారాల గుర్తింపు. బాధ్యులపై కేసులు నమోదు. గత 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 373 కి చేరింది. ఏపీలో 1833 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాలో రాష్ట్రంలో వైరస్ తన దాడిని కొనసాగిస్తూనే ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 373 కి చేరింది. 215 మంది చికిత్స పొందుతూ ఉండగా 150 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మరణాలతో నిలకడగా ఉండడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 10 కేసులకు గాను గుంటూరు అహ్మద్ నగర్ 5, కుమ్మరి బజార్ 1, సంగడిగుంట 1, గుంటూరు వారితోట 1, తాడేపల్లి 2 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 56 కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 1833 కి చేరింది. 1015 మంది చికిత్స పొందుతూ ఉండగా 780 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మృతితో మొత్తం మరణాల సంఖ్య 38కి చేరింది. 8087 శాంపిల్స్ పరీక్షించగా 56 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని కోరుతున్నారు. గుంటూరు నగరంలో లాక్డౌన్ ను రాజీ లేకుండా పోలీసులు అమలు చేస్తున్నారు. శివారు వాడలతో పాటు ప్రధాన రోడ్లపైకి జనాలు రాకుండా కట్టడి చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నిత్యం వెలుగు చూస్తుండటంతో గుంటూరులో లాక్డౌన్ ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. వాడవాడల ప్రత్యేక పోలీసు బృందాలు పయనించి ఇంటి నుండి ప్రజలు బయటకు రాకుండా నిలువరిస్తున్నారు. అలాగే ప్రధాన రోడ్లైన కాకానే రోడ్, బస్టాండ్, మార్కెట్, శంకర విలాస్, అమరావతి రోడ్, చిట్టుగుంట రోడ్లలో రాకపోకలను కట్టడి చేస్తున్నారు. ఉదయం సరుకుల కోసం సడలింపు సమయంలో కేవలం ఒక్కరిని అనుమతిస్తున్నారు. సడలింపు అనంతరం సంచరించే వారు కారణం చెప్పకపోతే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నారు. నగరంలో లైసెన్సులు లేకుండా నిత్యావసర సరుకులు విక్రయిస్తున్న దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా ఎవరైనా బియ్యం, పప్పులు, నూనెల వంటి నిత్యావసర సరుకుల దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుందర్ రామిరెడ్డి, విజిలెన్స్ కమిటీ మెంబర్ హరిబాబు హెచ్చరించారు. అలాగే తగిన అనుమతులు, జాగ్రత్తలు తీసుకోకుండా బహిరంగంగా ప్రజలకు, పేదలకు నాసిరకం, నిల్వ ఆహారం సరఫరా చేసి వారి అనారోగ్యానికి కారణమైతే చర్యలు తప్పవన్నారు. అందరూ లైసెన్స్ తీసుకుని కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కోరారు. గురువారం నగరంలోని పలు జనరల్ స్టోర్స్ ను తనిఖీ చేశారు. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న దుకాణాలను సీజ్ చేశారు. అలాగే ఎంఆర్పీ రేట్, బ్రాండ్ పేరు వంటి వివరాలు లేకుండా బియ్యం బస్తాలు విక్రయిస్తున్న దుకాణాలను సీజ్ చేసి దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సుందర్ రామిరెడ్డి, హరిబాబు మాట్లాడారు. సూట్ ఫైల్ చేసి, కేసు ఫైల్ చేసి వారి మీద
వారికి నోటీస్ జారీ చేయడం జరిగింది. ఈ రోజున దాని ప్రకారం 6 నెలల జైలు 50,000 రూపాయల వరకు జరిమానా కూడా కోర్టు వారు విధించడం జరుగుతుంది. ఈ కేసు ఫైనల్ అయ్యేటప్పటికి కనుక ప్రతి వ్యాపారస్తులు కూడా ఫుడ్ తయారు చేసేవాళ్ళు, ఆహార పదార్థాలు తయారు చేసేవాళ్ళు, నిల్వ ఉంచేవాళ్ళు, స్టోరేజ్ చేసేవాళ్ళు మరియు రవాణా చేసేవాళ్ళు కూడా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము వాళ్ళ యొక్క లైసెన్స్ని పొందవలసిందిగా కోరుచున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజుల పెంపుపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి మానిటరింగ్ కమిషన్ సిఫార్సులతో ఫీజుల పెంపు జీవో నెంబర్ 15 సవాల్ చేస్తూ 23 ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కళాశాల ఫీజు పెంపు సహేతుకంగా లేదని కాలేజీ యాజమాన్యం వాదించింది. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నగరంలోని రైతు బజార్లలో పరిశుభ్ర వాతావరణంలో కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. రైతు బజారులలో ధరల పట్టికల ప్రకారం కూరగాయలు విక్రయాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల కొందరు విక్రయదారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి కస్టమర్లకు అంటగడుతున్నారు. అలాగే పళ్లు సైతం కొందరు విక్రయదారులు అధిక రేట్లకు విక్రయించి వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, రాష్ట్ర నాయకులు, మళ్లీ స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పేదల్ని కరోనా సమయంలో ఆదుకోవాలి అన్న మాటను ఆచరిస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా సుమారు 300 నుంచి 500 మంది నిరుపేదలకు ఈ సరుకులు సుమారు 1,000 రూపాయలు నేను అందజేయడం జరిగింది. దీనికి కార్యక్రమానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా అభినందనలు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాలను చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని పంపిణీ చేశారు. వీఆర్ ఫౌండేషన్ ద్వారా 1200 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసరాలను అందించారు. కరోనా నివారణకు రాష్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ప్రజలు లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే కోరారు. వాళ్ళందరికీ కూరగాయలు, బియ్యము, నిత్యావసరాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అక్కడున్న కుటుంబాలన్నీ కూడా ఈ లాక్డౌన్ నియమాలు పాటిస్తూ కొంత వాళ్ళ జరుగుబాటుకి ఇబ్బంది ఉందని వారు తెలియపరచడం జరిగింది. మరి దాంట్లో భాగంగా వారికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండొద్దు. అటు రాష్ట్ర ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రమంతా కూడా అటు ఆర్థికంగా కావచ్చు, మన రేషన్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ విధాలుగా కూడా అండగా ఉండి అయినా సరే లాక్డౌన్ నియమాలు పాటిస్తూ ఇళ్ల దగ్గర ఉండి జరుగుబాటుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న ఇబ్బందుల్ని. కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలు హర్షణీయమని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తాడికొండ పంచాయతీలో 108 పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, వాలంటీర్లకు నిత్యావసరాలను ఉండవల్లి శ్రీదేవి పంపిణీ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యం చేయించుకోవాలని ఆమె సూచించారు. పేదలను ఆదుకునేందుకు దాతలు తమ వంతు సాయం అందించాలని కోరారు. తర్వాత మళ్ళా ఒక 1 వీక్, 15 డేస్ గ్యాప్ ఉంటుంది. కానీ అలా లేకుండా తాడికొండలో ప్రతి ఒక్క రోజు అక్కడ సత్రంలో దగ్గర నుంచి, ఇక్కడ ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళందరూ ఒకళ్ళని చెప్పలేం, తాడికొండ అందరూ కూడా ఎంత యాక్టివ్ లీడర్స్ ఉన్నారంటే వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి ఈ కరోనా కష్టకాలంలో ఈ కరోనా విలయతాండం చేస్తుంటే మేమున్నాము అనుకుంటూ మీ ముందుకు వచ్చి మీకు ఒక భరోసా ఇస్తున్నారు చూడండి. దట్స్ రియలీ అప్రిషియేట్. నూకవరపు మహేష్ మరియు కందుల వెంకట సుబ్బాయమ్మ జ్ఞాపకార్థం కుమారుడు వెంకటరెడ్డి సహకారంతో వలస కార్మికులకు, చెక్పోస్టు పోలీసులకు, ముసలి పేదవారికి, వాటర్ వర్కర్స్ లో పనిచేసే వర్కర్లకు ఆహార ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అమరావతి సోషల్ సర్వీసెస్ కల్చరల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రస్ట్, ప్రొఫెసర్ ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్ మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, గుర్రం జాష్వా విజ్ఞాన కేంద్రం సంఘాల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలను హరిబాబు పర్యవేక్షించారు.
విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై సిపిఐ విషాదం వ్యక్తం చేసింది. ప్రమాదంలో పలువురు మృతి చెందడం బాధాకరమని పేర్కొంది. క్షతగాత్రులను రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు కోరారు. కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో పార్టీ నేతలు అజయ్ కుమార్ మాల్యాద్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమలో పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు పౌష్టికాహార పానీయ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేఎన్సీ మద్ది సాయిలక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈ వితరణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాయపాటి శైలజ, పులివర్తి కార్తిక్, మర్రి సాయి, శ్రీనివాస్ శర్మ తదితరులు పారిశుద్ధ్య కార్మికులకు వాటర్ ప్యాక్లు, జ్యూస్ ప్యాక్లు, శానిటైజర్లు అందించారు. మరి లాక్డౌన్ సమయంలో కూడా కరోనాకి భయపడుతున్న మరి మనందరికీ చేసి పెడుతున్నారు. వాళ్ళకి ఈరోజు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, జ్యూస్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది మూడోసారి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు చేసే పనులు ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కానీ, వాళ్ళు రోడ్లు క్లీన్ చేయటం కానీ, మందు చల్లటం కానీ, సో అందుకని వాళ్ళకేదో మాకు చేతనైన సహాయం ఎమ్మెల్యేఎన్సీ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉండే సుమారు 1000 మందికి రోజుకో వెరైటీ అల్పాహారాన్ని అందచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజినేపల్లి రాధా, బచ్చు సాంబా, వంశీ బుజ్జి, జవాజీ రాంబాబు, బిజినేపల్లి మోహన్ రావు, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. దాతల సహకారంతో అరండలపేట, వల్లూరివారితోట, పొట్టి శ్రీరాములు నగర్లోని నిరుపేద బ్రాహ్మణులకు న్యాయవాది కేశానుపల్లి శ్రీరామ్ చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో చింతపల్లి వెంకట్, నాగరాజు, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. 12,000కు పైగా మనం ఇప్పటికి రాష్ట్రంలో నిత్యావసర సరుకుల్ని సమాఖ్యతో పాటు దాతల యొక్క సహకారంతో అందిస్తున్నటువంటి సందర్భం. గుంటూరు పట్టణంలో ఇది 8వ విడత. మొన్న 6వ విడతకు సంబంధించి కేశానుపల్లి శ్రీరామ్ గారి సోదరులు కళ్యాణ చక్రవర్తి గారు లండన్లో ఉంటారు. వారు ఆర్థిక సహాయంతో అందించటం వల్ల 75 మందికి ఇచ్చాం. ఇప్పుడు మన అరండలపేటలోనే పుట్టి కేశానపల్లి పద్మినీ కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేశానపల్లి రవికృష్ణ గారు దుబాయ్లో ఉంటారు. వారు ఈ యొక్క సహాయాన్ని మీకు అందరికీ కూడా సేవా సంఘ సమాఖ్య ద్వారా అందించమని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా దాదాపుగా 32వ వార్డు బ్రాడీపేట 6x18 లైన్లలో పౌష్టికాహార పంపిణీ జరిగింది. కరోనా లాక్డౌన్ సందర్భంగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాళ్ల మురళీకృష్ణ పేద ప్రజలకు మరియు ముస్లిం మైనార్టీలకు ఈ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెబోయిన భాస్కర్, గీత, ప్రదీప్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా వైరస్ జాగ్రత్తలు పాటించి వైరస్ని త్వరగా పారదోరాలని పేద ప్రజలందరూ ఈ వైరస్ ఒక జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ ఈ వైరస్ సందర్భంగా ఈ లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలకి కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్రాడిపేట నాయకులు మల్లిపోయిన భాస్కర్. ఆర్టీసీ కాలనీలోని రజకుల కాలనీలో 50 రజక కుటుంబాలకు మోదీ సుజనా కిట్లను బీజేపీ రాష్ట ఎస్సీ మోర్చా కార్యదర్శి దర్శనపు శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు చెన్నమ్మ, ఎంఆర్పీఎస్ నాయకులు గండికోటి తదితరులు పాల్గొన్నారు.
సుష్మా గౌడ్ 21వ జయంతి సందర్భంగా సుష్మా గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధాప్య మరియు పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు జల్లెడ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు అన్నపూర్ణ సుబ్బారావు, రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 142వ రోజుకి చేరాయి. అమరావతి రాజధాని కావాలంటూ రైతులు చేస్తున్న నిరసనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. యువత మేలుకో, జీవితాన్ని కాపాడుకో, అమరావతి మన రాజధాని అంటూ నినదించారు. భౌతిక దూరం పాటిస్తూ వారు ఆందోళన సాగించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాల మేరకు నగరంలో మాస్కులు లేకుండా ఎవరైనా బయటికి వస్తే 1,000 రూపాయల ఫైన్, బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఎమ్మెల్యే ముస్తాఫా, మైనార్టీ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్, ముస్లిం మత పెద్దలు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ని కలిశారు. జమాతే ప్రార్థనల కోసం వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని వారి వారి స్వస్థలాలకు చేర్చాల్సిందిగా కోరారు. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో చికెన్ మటన్ దుకాణాలకు అనుమతులు ఇప్పించాలని ముస్తఫా జియావుద్దీన్ సూచించారు. ముస్లింల కరోనా మృతులకు శ్మశాన వాటికను నగరు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వారు కోరారు. కమిషనర్ అనురాధ రోజువారీ పర్యటనలో భాగంగా రవీంద్రనగర్, శ్యామ్లానగర్, పట్టాపురం నందు ఉన్న నగరపాలక సంస్థల పాఠశాలల్లో నాడు నేడు పథకం పనుల పురోగతిపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు మరియు పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో 1833కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, జిల్లాలో తాజాగా 10 పాజిటివ్ కేసుల గుర్తింపు, 373కి చేరిన కరోనా కేసులు. జిల్లాలో పటిష్టంగా అమలవుతున్న లాక్డౌన్, అడుగడుగున పోలీస్ బందోబస్తు, నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు నేతలు, సంఘాల అండ, విస్తృతంగా నిత్యావసరాల పంపిణీ. నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, లైసెన్సులు లేకుండా సాగుతున్న వ్యాపారాల గుర్తింపు, బాధ్యులపై కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.